నమస్కారం. రాష్ట్రంలో ఈ కోవిడ్ మహమ్మారి వల్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతున్నారు, తల్లిదండ్రులు ఎదురుగా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు, పేదవాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఈవెన్ మధ్యతరగతి కుటుంబాలు కూడా లక్షల రూపాయల హాస్పిటల్ బిల్స్ పేజీ లేని పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇవన్నీ ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తెలుగుదేశం టైంలో మా ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 5 రూపాయలు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినా, మధ్యాహ్నం భోజనం అయినా, రాత్రి భోజనం అయినా 5 రూపాయలకు భోజనం పెట్టేవాడు. రాష్ట్ర వ్యాప్తంగా 386 క్యాంటీన్స్ 386 క్యాంటీన్స్, 100 మంది తింటే 38,000, మినిమం 400-500 మంది ఒక క్యాంటీన్లో 1,000 మంది వరకు తినేవాడు. అంటే లక్ష పైన, లక్షల్లో ఒక్క పూట రోజుకి కొన్ని లక్షల మంది భోంచేసేవాడు, లక్షల సంఖ్యలో. అది వాళ్ళకి ఆ పేదవాళ్ళు, ఆ బిచ్చగాళ్ళు, ప్లస్ బిడ్డల్ని హాస్పిటల్లో, తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటే అప్పటికప్పుడు ఊరికి పోలేక, హోటల్స్లో 100 రూపాయలు పెట్టి భోజనం చేయలేక 5 రూపాయలతో భోజనం చేసేవాళ్ళు. మంచి క్వాలిటీ, మంచి భోజనం పెట్టేవాళ్ళు. దాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఉదాహరణ ఏంటంటే, తమిళనాడులో ఏడిఎంకే అధికారం పోయి డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే స్టాలిన్ గారు వచ్చిన తర్వాత మామూలుగా సహజంగా అక్కడ ఒకరు ప్రభుత్వం వస్తే ఇంకోరి మీద కత్తులు నూరుతారు. ఎవరిని ఎలాంటి వ్యాపారాలు కూడా చేయించుకున్నటువంటి కక్ష సాధింపు తత్వం అక్కడ. అటువంటిది అక్కడ అమ్మా క్యాంటీన్ 2013లో జయలలిత గారు 5 రూపాయలకి భోజనం పెట్టే స్కీమ్, 15 రూపాయలకి 3 పూట్ల భోజనం పెట్టే అమ్మా క్యాంటీన్లు మొదలు పెడితే, ఆ జయలలిత బొమ్మ వేసి ఆ క్యాంటీన్లు ఇప్పటి వరకు నడుపుతుంటే, ఇప్పుడు స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలక్షన్ కౌంటింగ్ అయిన 2వ రోజు ఆ అమ్మా క్యాంటీన్ మీద దాడులు చేసి ఆ జయలలిత ఫొటోస్ని స్పాయిల్ చేసినారు డిఎంకే కార్యకర్తలు. వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వాళ్ళ మీద కేసులు పెట్టి యాక్షన్ తీసుకోమన్నాడు. తిరిగి అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చాడు. మొన్న ముఖ్యమంత్రి కాగానే ఒక 5 నిర్ణయాలు తీసుకున్నాడు. దాంట్లో 4,000 రూపాయలు కోవిడ్ పేషెంట్కి ఇవ్వటము, ఈ కోవిడ్ టైంలో మహిళలందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటము, ఈ అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేయటము, ఇవన్నిట్లో ఇంపార్టెంట్ 5 డెసిషన్స్ తీసుకుంటే అమ్మా పేరుతోనే అమ్మా ఉనవగం అని అరంలో అమ్మా ఉనవగం అని చెప్పేసి ఆ క్యాంటీన్స్ కంటిన్యూ అవుతాయని చెప్పేసేసి నిర్ణయం తీసుకున్నాడు. నేనేమంటానంటే, ఇప్పుడు తమిళనాడు కంటే కాదు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ తర్వాత ముఖ్యమంత్రులు కంటిన్యూ చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు పావులా వడ్డీ కిరణ్ కుమార్ రెడ్డి, రోజశేఖర్ గారు కంటిన్యూ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి 0 వడ్డీ, చంద్రబాబు నాయుడు గారు పావులా వడ్డీ 0 వడ్డీ రెండు కంటిన్యూ చేశారు. ఇది ఎప్పుడు కూడా ఈ రేషన్ కానీ, ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు రేషన్ కార్డు, ఇవన్నీ. అందుకని ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో మూసేయటం ఎంతవరకు న్యాయమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోవాలా. పేదలు, వాళ్ళకి కడుపు నిండా ఒక పూట అన్నం తినే నోటికాడ, పేదోళ్ళ నోటికాడ అన్నం తీసేస్తే మీకు వచ్చే కిరీటం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. మీరు ఒకటి కూడా చెప్పాము, మేము అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాము, అయ్యా కావాలంటే మీ పేర్లు పెట్టుకోండి, రాజన్న క్యాంటీన్ పెట్టుకోండి. మీరు రాజన్న క్యాంటీన్ అని పెట్టలే, దాంట్లో అన్నం ఉంటాడు. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు ఈ భూమి మీద అన్న అనే విషయాన్ని ఎవరు మర్చిపోరు. మీరు పేరు మార్చి పెట్టుకోండి కావాలంటే, ఎన్టీ రామారావు గారి పేరు తీసేస్తే రాజన్న పేరు పెట్టుకోండి. కానీ అసలు అన్న క్యాంటీన్ మూసేయటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఇప్పటికైనా పునరాలోచించి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి బిల్డింగ్స్ కట్టించి క్వాలిటీ ఫుడ్ సప్లై చేసే క్యాంటీన్లు మీరు క్లోజ్ చేసి, అన్నా క్యాంటీన్ క్లోజ్ చేసి ఆ బిల్డింగ్లో
సచివాలయాలు పెట్టుకోవటం, టెంపరీగా వాటిని బీడు పెట్టేసేసి శిథిలాల కింద మార్చేయటం న్యాయం కాదు అని అని మేము ఈ రాష్ట్రంలో ఉండే మీకు పేదోళ్ళు మెజారిటీ మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళని పుటికి లేకుండా చేయటం, ఓట్లు వేసిన వాళ్ళని ఈ విధంగా చేయటం న్యాయం కాదు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ఏంటంటే, ఈరోజున్న పరిస్థితుల్లో సరే లెక్కలు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి రోజుకి 70-80-100 మంది చనిపోతే మీరు 6-7 లెక్కలు ఇస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఆక్సిజన్ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్. మూడు, వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్స్ కట్టలేకపోతున్నారు. మీ చంద్రన్న బీమాది వైఎస్ఆర్ బీమా కింద మార్చారు. ఓకే, మీ గవర్నమెంట్, ఇది మీ ఇష్టం. కానీ అప్పుడు మా టైంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే 18 ఏళ్ల పైన వాళ్ళు, కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి 18 ఏళ్ల పైన ఏదైనా సహజ మరణమైన 2 లక్షల రూపాయలు వచ్చేది, యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు మీరు దాన్ని తీసేస్తున్నారు. ఆ కార్డులో ఇంటి పెద్ద చనిపోతే మాత్రమే, ఇంటి పెద్ద చనిపోతే మాత్రమే 2 లక్షల రూపాయలు సహజ మరణానికి, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు, కొరవాళ్ళకి వర్తించదు అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఒక పేదోళ్ళు చనిపోతే ఆ కుటుంబంలో బిడ్డలను ఆదుకునే పథకాన్ని కూడా మీరు నీరుగార్చేసే పరిస్థితి వచ్చింది. అసలు మీకు ముఖ్యమంత్రికి ఈ విషయంలో ఎవరైనా చనిపోతే ఉన్నే పాత చంద్రన్న బీమా పథకంలో తీసేసి కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని చెప్పి పెట్టిన విషయం అసలు ముఖ్యమంత్రికి తెలుసా అని చెప్పేసి నేను అడుగుతుండా. అందుకని ఇప్పటి ఈ 2 ఇయర్స్లో, ఈ 2 ఏళ్లలో మీరు మంచి మనసు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే కోవిడ్లో చనిపోయినారో, ఎవరైతే 18 ఏళ్ల పైన సహజ మరణం చనిపోయినారో, వైట్ కార్డు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు చెల్లించండి. ఏం కాదు, ప్రభుత్వానికి ఏం నష్టంలే. మీరు ఆర్థికంగా వాళ్ళని ఆదుకుని అడుగుతారు. మేము చూస్తున్నాం నెల్లూరులో తల్లి తండ్రి హాస్పిటల్ పోయే లోపల చనిపోతే బిడ్డలు అనాథలు అయిపోతున్నారు, కళ్ళు ఎదురుగా చనిపోతున్నారు. వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము వేరే ఏదో ఎక్స్ గ్రేషియో మీరు ఇస్తే ఆ పథకం వర్తించిన వాళ్ళకి ఎక్స్ గ్రేషియో 2 లక్షలు ఇచ్చే పని ఇవ్వండి, సంతోషం. కనీసం ఆ బీమా పథకంలో గతంలో ఉన్న 2 లక్షల రూపాయలు బెనిఫిట్ అన్నా వాళ్ళకి ఇవ్వండి. అది కూడా మీరు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఆక్సిజన్ కోసం చర్యలు తీసుకోండి, వెంటనే చర్యలు తీసుకోండి. ఆక్సిజన్ వచ్చే లోపల హాస్పిటల్స్, మాకు అడ్మిషన్స్ నెల్లూరులో మేము చూస్తున్నాం కళ్ళారా, ఆక్సిజన్ సప్లై లేదు సార్, మాకు బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, మేము చేర్చుకుంటే ఆక్సిజన్ అయిపోతే వాళ్ళ మా కళ్ళారా వాడు చనిపోతే మాకు ఇబ్బంది వస్తుంది సార్, మా హాస్పిటల్లో ఆక్సిజన్ లేక చనిపోతే అని చెప్పి అడ్మిషన్స్ ఆపేస్తున్నారు. అది ఆక్సిజన్ గురించి తీవ్రమైన యాక్షన్ తీసుకోండి, వెంటనే యాక్షన్ తీసుకోండి, ఇమ్మీడియట్ యాక్షన్.